నువ్వు నిప్పైతే నేను నీరు, నువ్వు ఉప్పైతే నేను కారం, నువ్వు తుప్పైతే నేను ఇనుపకడ్డి, గిట్ల దోస్తు మేరా దోస్త్ అంటూ రుగ్గ రెండు దేశాల అధ్యక్షులు. కయ్యానికైనా నెయ్యానికైనా ఇద్దరూ కలిసి సై అంటుర్రు. వాళ్ళ దోస్తాన్ని చూసి దునియా దేశాలన్నీ పర్షన్ అవుతున్నాయి అన్నట్టు ఇద్దరు దోస్తులు గినడమ బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుర్రు. మరి గగ్గ బహుమతులు ఏంటివి? ఇంతకు గ దోస్తులు ఎవరు? ఆ కథ ఏందో ఒకసారి అరుసుకుందాం పారి. దోస్తులు దోస్తులే, దోస్తానంటే మామూలు దోస్తులు కాదు, జాన్ జబ్బలే. రష్యా అధ్యక్షుడు పుతిను, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ము ఇద్దరి నడుమ బాంబులు ఇచ్చిపుచ్చుకునే కాడ కలిసింది దోస్తాను. ఇక అది ఇంతింతై అంతంతైనట్టు ఇప్పుడు ఇద్దరు షెడ్డీ దోస్తుల కంటే ఎక్కువ కలిసిపోయేటట్టు చేసింది. మరి లేకపోతే డబల్ రొట్టె లెక్క ఉండే కిమ్ము దోస్తు కొరకు పుతిను రష్యా దేశం కేంచి ఏరికోరి మరీ బహుమానాలు పంపుతాడు. యుక్రెయిన్ దేశం మీద యుద్ధం చేయనికే కిమ్ము వాళ్ళ సైనికులను బాంబులను రష్యాకు పంపిస్తున్నాడు కాబట్టి దానికి సంబురపడి పుతిని కూడా కిమ్ము కోసం ఈనాములు పంపుతాడు. అట్లయిగా ఈసారి ఓ సింహము, రెండు గుడ్డేలుగులు, రెండు జడల బర్రెలు, 5 తెల్ల చిలుకలు, 40 రంగురంగుల బాతులు పంపించిండట. ఆదివారకోసారి గిట్లనే 30 గుర్రాలను, 447 మేకలను కిమ్ము కోసం ఉత్తర కొరియా దేశానికి దోలిచ్చిండట పుతిను. అసలే ఇది అది అనరు, ఏది పడితే అది తింటుంటారు. మరిగ పుతిను పంపించిన జంతువులను ఆ కిమ్ము పొతం పెడుతున్నాడో సాదుకుంటున్నాడో అనుకుంటారు గిమ్ముచ్చట చూసిన జనాలు. అయితే కిమ్ముతోని ఎవ్వారం గమ్మతే ఉన్నదనుకుంటారు ఇంగింతమంది. యుద్ధంలో పక్క దేశాలకు బాంబుల సాయం చేస్తే ఆ సాయం చేసిన దేశాలు అవతలోళ్ళ దగ్గరికించి పైసలు తీసుకున్నాడో లేకపోతే సామాన్లు దిగుమతి చేసుకున్నాడో గిసోంటి అన్నీ చేస్తుంటారు. కానీ కిమ్ము మాత్రం మాకెలు, బర్రెలు, గొర్రెలు తీసుకొని సంబరపడతాడు. మనిషి చాలా ఉండా ఏం చేసినా ఓ ఇచ్చంతరమే ఉన్నది కదా అనుకుంటారట దునియా దేశాల పబ్లిక్.